గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు గర్భకోశ వ్యాధులు సంతాన సాఫల్య చికిత్సలు లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్ పొగతోట నెల్లూర్. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా మెడిటేషన్ కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్ రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా పొగతోట నెల్లూర్. ఇప్పుడు మనం మన బిడ్డని తీసుకోవడం ఎలా? సుదానికి మనం ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మన ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా అవుతుంది, టైం వేస్ట్ ఉండదు. దానికోసమే ఇటువంటి మీటింగ్ ఇప్పుడు పెడుతున్నాము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు శ్రీదేవి గారు అని, వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది మనకి చాలా ఒక నమ్మకాన్ని ఇస్తుంది, చాలా డౌట్లు క్లియర్ అయిపోతుంది. మనం కూడా ఓ ఇది ఇంత ఈజీనా, ఇంత ఈజీనా అనేది మనకి బాగా ఆ ఒక కాన్ఫిడెన్స్. మనం ఇవి ఈ మీటింగ్లు మిగిలినది ఎన్ని తెలుసుకున్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ అటువంటి వాళ్ళు ఇప్పుడు సంఖ్యలోకి వస్తేనే తీర్థమంటారు. అట్లా తన ఎక్స్పీరియన్స్ వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా జాబ్ చేస్తున్నారు. ప్రతి టెస్ట్లు గురించి కానీ ట్రీట్మెంట్ గురించి అవగాహన ఎక్కువ అన్నమాట. సో శ్రీదేవి గారు ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ అంటే మనతో షేర్ చేసుకోవడం, మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ ఎదురు చూస్తున్నారో మేము కూడా అంతే అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు తెలిసి ఉన్నా కూడా వాళ్ళ ఇప్పుడు మనతో ఆ జర్నీలో మనల్ని తీసుకెళ్తారు. సో అది మనం చూసేటప్పుడు వాళ్ళు ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు ఇప్పుడు దాని గురించిన వాళ్ళకు ఒక అవగాహన పూర్తిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శ్రీదేవి గారు చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా భాస్కర్ సార్ అండ్ ఆండాల్ మేడం పాదాలకి నా నమస్కారం. వాళ్ళ వల్ల ఇవాళ నేను నా బంగారు తల్లిని ఎత్తుకుంటున్నాను. నా పాపకి ఇవాళ 28 రోజులు. పేరు శ్రీ రోహిణి రిధన్య అని పెట్టుకున్నాం. మా హస్బెండ్ డాక్టర్ దిలీప్, ఇద్దరం పిహెచ్డి డాక్టర్స్. నా పేరు శ్రీదేవి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో డీన్గా వర్క్ చేస్తున్నాను, డీన్ అకాడమిక్స్గా. మేము ఆండాల్ మేడం దగ్గరికి రాకముందు మా మ్యారేజ్ 2011లో జరిగింది, 2011 ఫిబ్రవరిలో జరిగింది. జరిగిన తర్వాత మేము ఆఫ్రికా వెళ్ళాం ఇద్దరం. తను అక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళి వెళ్ళగానే నాకు డాక్టర్ మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఒక 4th ఫ్లోర్లో ఉన్న హౌస్లో ఉండేవాళ్ళం. ఏమి ఫెసిలిటీస్ ఉండేవి కాదు, మెడికల్ ఫెసిలిటీస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అబార్షన్ అయిపోయిందమ్మా, నీకు బేబీ లేదని చెప్పారు. ఇది ఫస్ట్ చేదు అనుభవం. పెళ్ళయింది ఫిబ్రవరిలో, మార్చిలో జరిగిన అనుభవం ఇది. నేను ఇన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, వచ్చేద్దామండి ఇండియాకి, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ బాగోలేదు, మనకి శాలరీస్ తక్కువ వచ్చినా పర్వాలేదు, సెటిల్ అవుదాము అని. ఇద్దరం కలిసి విజయవాడలో ఉన్నాము. విజయవాడ వచ్చిన తర్వాత కూడా మేము ఇద్దరం ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద ఇదేంటంటే ఆత్రం, పిల్లలు కావాలి. నేను 32 ఆల్రెడీ, నాకు పెళ్ళి అయ్యేటప్పటికి 29, నేను 30 వచ్చేసాను, నాకు వెయిట్ కూడా ఉన్నాను. ఇలా పీసీఓడి అది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ ఉంది అనేవారు. వెళ్ళిన డాక్టర్ అలా చూసి నీకు సిస్ ఫామ్ అవుతాయమ్మా, నీకు కష్టం పిల్లలు కలగడం, నువ్వు వెయిట్ తగ్గాలి. ఫస్ట్ ఇదే చెప్పేవారు అందరూ మొహం వెళ్ళగానే, నువ్వు బరువు తగ్గాలమ్మా, నీకు సిస్ ఉన్నాయి, నీకు కలగడం కష్టం, పైగా నీకు ఏజ్ వచ్చేసింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే విషయం ఉండేది. వచ్చేదాన్ని, 2 వాకింగ్ చేసేదాన్ని, అన్నీ మర్చిపోయేదాన్ని. మళ్ళీ మామూలు షరా మామూలు. అండ్ ఒక్కసారి ఎప్పుడైతే పీరియడ్ వచ్చేస్తుందో ఆ రోజు నుంచి ఒక 4 నరకం అనుభవించేదాన్ని. ఏడుస్తూ 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 ఉంటాను, ప్రతి దేవుడిని కొల్చానే
అడుగుతూనే ఉన్నాను కదా పిల్లల కోసం ఎందుకు ఇవ్వట్లేదు. ఇంత చేసి మా పెళ్ళయ్యి అప్పటికి 6 నెలలు కూడా అవ్వలేదు, కానీ అంత మెంటల్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మొదలెట్టాను అనమాట. ఎందుకంటే డాక్టర్లు మనకు చెప్పే మాటలని బట్టి, జస్ట్ ఇలా ఒక్కసారి చూడగానే మనిషిని నీకు సిస్ ఉన్నాయి, నీకు కలగరు పిల్లలు, స్కాన్ చేయించుకో, ఇంతే. ఈ మాట విని విని నేను బరువు, నేను సిస్ ఉన్నాయి, నేను పిల్లల్ని కలలేను, ఇది ఒక గట్టిగా నమ్మకం నా మెదడులో నాకు తెలియకుండానే వెనకాల ఏర్పడిపోతూ ఉంది. తర్వాత హైదరాబాద్, మా పుట్టిల్లు హైదరాబాద్, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. సో హైదరాబాద్లో చూపించుకోవడం మొదలెట్టాను. హైదరాబాద్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ని వెళ్తాము, థైరాయిడ్ చేయమంటారు, షుగర్ టెస్ట్ చేస్తారు, స్కాన్ చేస్తారు, అన్నీ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత డాక్టర్ని మార్చేయడం, అక్కడ ఏం రిజల్ట్ రావట్లేదు అని మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇలా చేసి చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రెగ్నెంట్ అయ్యాను నేను. పండర్పూర్ మేము మహారాష్ట్ర వెళ్ళగానే జులై 2012 అనమాట అది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి. వెళ్ళగానే ఆవిడ ఏమన్నారంటే, ఎందుకు ఇంత లా ఉండి నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నావు, తగ్గాక ప్లాన్ చేయాల్సింది, సర్లే ఇది నిలబడితే చూద్దాం, నిలబడకపోతే నువ్వు వెయిట్ తగ్గుదు గాని అంది ఆ డాక్టర్ ఆవిడ నన్ను. అంతే, ఆ నెలలో నాకు నా ప్రెగ్నెన్సీ పోయింది మళ్ళీ. ఎందుకంటే నేను డాక్టర్ మాటలు నమ్మేశాను అనమాట, నాకు ఉండదు ప్రెగ్నెన్సీ, నేను లావుగా ఉన్నాను, నేను తప్పు చేశాను. అంతే, ఆ తర్వాత నేను మైండ్లో పెద్ద ఇలాగ ఒక ఇన్సెక్యూరిటీ, నాకు పిల్లలు కలగరు, నేను కనలేను, నేను లావుగా ఉన్నాను, అన్నీ వదిలేసాను. మెడిసిన్ వేసుకునేదాన్ని కాదు, ఏం వేసుకునేదాన్ని కాదు, మనిషిని సెన్సిటివ్గా అయిపోయాను అనమాట. ఎంత సెన్సిటివ్గా అంటే, ఎవరైనా నన్ను చూసి ఇలా చూస్తుంటే కూడా వాళ్ళు నన్నే చూస్తున్నారు, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఇంక ఇలాంటి భయం నెమ్మదిగా మెదడులో మొదలైపోయింది. నేను ఉన్న ఫీల్డ్ ఏమో టీచింగ్ ఫీల్డ్, పైపెచ్చి నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. ఒక 2000 స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి లీవ్ అప్లికేషన్ సైన్ చేసుకుంటారు. అంటే నేను చాలా హై పొజిషన్లో ఉండి కూడా నెమ్మదిగా పిల్లల్ని ఫేస్ చేయడానికి కూడా భయం వేయడం మొదలెట్టి, వాళ్ళు గట్టిగా నవ్వినా కూడా నన్నే చూసి నవ్వుతున్నారని, నేను లావుగా ఉండడం వల్లే వీళ్ళందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఇలా ఒక చాలా అసలు అది ఆ మెంటల్ టార్చర్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను మాటల్లో. ఇలా జరిగినప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు కావాలి, అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు వైఫ్ కూడా ఇక్కడ చాలా మిస్క్యారేజెస్ తర్వాత ఆండాల్ మేడం దగ్గర కన్సీవ్ అయ్యి ఆండాల్ మేడం దగ్గర డెలివరీ అయింది ఆవిడకి. ఆ పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది. తను మా అత్తయ్య గారు చెప్పారు, చూడు నీ కళ్ళ ముందు 16 ఏళ్ల సాక్ష్యం ఉంది, ఒక్కసారి ఆండాల్ మేడం గారి దగ్గరికి వెళ్ళిరా అని చెప్పారు. మేము పూనా నుంచి ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాం మ్యామ్కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్గా మాకు ఫస్ట్ మేడంది ఈమెయిల్ ఐడి తీసుకుని నా మొత్తం అంత హిస్టరీతో ఈమెయిల్ రాశాను, నా రిపోర్ట్స్ అన్ని అటాచ్ చేసి, మేడం ఇప్పటికే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైపెచ్చు ఇప్పుడు నాకు ఫెలో ఫాలికల్ స్టడీ చేస్తానని హైదరాబాద్లో ఒక డాక్టర్ చెప్పారు, కానీ మా అత్తగారు ఇల్లుది, నేను వచ్చి అక్కడ ఉండడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను, నాకు IUI చేసేయండి అని రాశాను. ఎందుకంటే మనకి ఈ కాలంలో అన్ని షార్ట్ కట్స్ కావాలి, మనకి ఏది తొందరగా అయిపోతుందో అది కావాలి, IUI చేయండి లేకపోతే IVF చేసేయండి, నాకు వెంటనే పిల్లలు కావాలని ఈమెయిల్ పంపించాను మేడంకి. మా మామయ్య గారు వచ్చి ఇక్కడ ఫిజికల్గా అపాయింట్మెంట్ అది తీసుకుని మర్నాడు మేడం ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము అక్కడ బయలుదేరాం. మాకు జర్నీ 24 గంటలు పడుతుంది మొత్తం, అన్ని పటాలం వేసుకుని వచ్చేసాను. నా మనసులో ఏంటంటే ఒపీనియను, ఇవాళ వస్తాం, రేపు ఇలా ఏదైనా అయిపోవాలి, ఎల్లుండి కల్లా నేను ప్రెగ్నెంట్ అయిపోవాలి, ఇంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. వచ్చిన తర్వాత ఇక్కడికి ఫస్ట్ జ్యోతి మ్యామ్ మాట్లాడారు నాతోటి, డాక్టర్ జ్యోతి, అన్నీ కనుక్కున్నారు, ఒక్కో విషయం మీ ఇంట్లో ఉన్న ఎవరికైనా ఇలా ప్రెగ్నెన్సీ లేకపోవడం ఉందా, ఇలా ఇలా అంత హిస్టరీ రాసుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూనే ఆవిడతో ఒక పర్సనల్ బాండింగ్ వచ్చేసింది, ఇంత విషయాలన్నీ డీప్గా కనుక్కుంటున్నారు మన గురించి, నా మీద 45 నిమిషాలు స్పెండ్ చేశారు. మిగిలిన డాక్టర్లందరినీ మనం చూస్తాం కదా, వెళ్ళినప్పుడు నాకు హైదరాబాద్లో కూడా అదే అనుభవం, మనం ఒక కుర్చీ లేదా బెంచ్ వాళ్ళకి, ఇది అయిపోగానే నెక్స్ట్ది వచ్చేసేయాలి, అది అయిపోగానే నెక్స్ట్ది వచ్చేసేయాలి. ఇక్కడ 45 మినిట్స్ నాకు ఒక డాక్టర్ స్పెండ్ చేయడం టైం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి వీళ్ళు ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ నేను హైదరాబాద్లో చూడలేదు, పూణేలో చూడలేదు, పైపెచ్చు మనుషులు ఇంత టైం ఇస్తున్నారు, అన్నిటికన్నా ఒక హాస్పిటల్ బాగుందా లేదా అని చెప్పడానికి పెద్ద సాక్ష్యం వీళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి చూసారు కదా, ముత్యాల్లా కడిగి పెడతారు వాటిని, దాన్ని బట్టి పేషెంట్ అంటే ఎంత కేర్ అని నాకు అనిపించింది ఆ రోజు. అది అయిపోయిన తర్వాత ఇలాగే మీటింగ్లో కూర్చున్న సేమ్ డే April 12, 2014 అండి నేను చెప్తున్నది, April 12, 2014 రోజు ఈ ఫస్ట్ రోలో మీ ఇద్దరు కూర్చున్న చోట నేను మా హస్బెండ్ కూర్చున్నాం. ఫాలిక్యులర్ స్టడీ కోసం శాంతి మ్యామ్ నాకు స్కాన్ చేసి ఇంకా రప్చర్ అవ్వలేదమ్మా, అండం విడుదల అవ్వలేదు అని చెప్పారు. ఇలా కూర్చున్నాను, సనత్ సార్ ఇక్కడ వచ్చి నుంచుని మీ చెప్పినట్టే అన్నీ చెప్పి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించారు. చేయలేకపోతున్నా, ఇక్కడ అంత నొప్పి పుట్టేస్తుంది ఎడం పక్క, బాగా నొప్పిగా ఉంది, ఏంటి ఇంత నొప్పేస్తుంది అని
అయిపోయిన తర్వాత స్కానింగ్ వెళ్ళి శాంతి మ్యామ్ని అడిగాను, మ్యామ్ నాకు విపరీతంగా లెఫ్ట్ సైడ్ అంతా నొప్పి పెడుతోంది, ఏంటో గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా అలా ఉంది అంటే, ఒక్కసారి స్కాన్ చేస్తానమ్మా అని స్కాన్ చేశారు. ఇక్కడ ఉండి జస్ట్ ఆ 10 నిమిషాలు బ్రీదింగ్ చేయడం వల్ల నా అండం ఇక్కడే విడుదలైపోయింది అనమాట. ఇంకో 2 రోజులు పట్టు ఉండేది. దాన్ని బట్టి మన బాడీ నుంచి యూట్రస్ కి బ్లడ్ వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో సైంటిఫిక్ గా వీళ్ళు మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు నోట్స్. అది నాకు చాలా పాజిటివ్ సైన్. ఓ, ఇక్కడికి రాగానే అన్నం విడుదలైపోయింది. కాకపోతే ఇందాక చెప్పిన షార్ట్ కట్ అనమాట మైండ్లో, అన్నం విడుదలైపోయింది, రేపు ఎల్లుండి నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోతాను, ఇంతే. ఇది ఒకటే మళ్ళీ మళ్ళీ షార్ట్ కట్ ఎక్కేస్తుంది అనమాట మైండ్. తర్వాత ఐ థింక్ అన్ని మాట్లాడి అన్ని టెస్ట్లు చేసిన తర్వాత 3:34 మేము అండాలి మేడం గారిని కలిసాం. మ్యామ్ నన్ను మాట్లాడగానే కదపగానే నాకు కళ్ళలోంచి నీళ్ళు రావడం మొదలెచ్చు. ఏడుస్తున్నాను. ఏంటి ఏడుస్తున్నావు అంటే, మేడం నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు అమ్మ తగ్గు 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 అంటుంటే నన్ను నా నేనుగా ఎలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసే అబ్బాయి నాకు కావాలి, నేను తగ్గను అని మొండిగా వాదించాను. అలాగే అనుకున్నట్టు భగవంతుడు నాకు చాలా దేవుడు లాంటి భర్తనిచ్చాడు. ఆయన అసలు ఎప్పుడు ఏ రోజు నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని ఏమీ అనలేదు నన్ను. అలాంటి దేవుడు లాంటి అతనికి నేను పిల్లలు ఇవ్వలేకపోతున్నాను అని నాకు అన్నిటికన్నా పెద్ద బెంగ. ఫస్ట్ పాయింట్. ఇంకా ఇప్పుడు ఆయన మంచివారైనా ఎవరైనా ఆయన్ని నువ్వు 2 పెళ్లి చేసేసుకో అంటారేమో అని ఇంకా అంతకన్నా పెద్ద బెంగ. ఇంత చదువుకున్నాను నేను, పిహెచ్డి చేశాను, కానీ నా మైండ్ సెట్ మాత్రం ఇంకా బీసీ కాలం మైండ్ సెట్లో ఉండిపోయి అంత సఫర్ అయ్యానమాట. మేడం మొత్తం మాటలన్నీ విన్నారు నావి. విన్న తర్వాత నాకు మేడం ఏం చెప్పారంటే, ఇవాల్టి నుంచి 1 ఏడాది టైం లోపు నీకు పిల్లలు పుట్టరు అనుకో, నీ ప్రయాణం కనీసం 6 నెలల వరకు నీకు పిల్లలు పుట్టరు అనుకుంటేనే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే రావద్దు అని చెప్పేశారు మేడం. ఇదేంటి ఇంత కష్టపడి 24 గంటలు ప్రయాణం చేసి అంది, ఇక్కడికి వచ్చాక అన్నం విడుదల కూడా అయిపోయింది, అంత సిద్ధంగా ఉన్నప్పుడు కంచెంలో అన్నం తినద్దంటారేంటి ఇవిడ అనుకున్నాను నేను. లేదు, భాస్కర్ సార్తో మాట్లాడాను దాని తర్వాత. సార్ కూడా అదే చెప్పారు, ఇవాళ నుంచి మీరు 6 నెలల వరకు మీకు పిల్లలు పుట్టరు అనుకుంటే మీరు ఇక్కడికి రండి, లేకపోతే రావద్దు, హడావిడిలో ఏమీ జరగవు అంటూ మాట్లాడుతూ నాకు 4 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. 1, మన డయట్, మనం ఏం తింటున్నాం అనేది. 2, మన టెస్టులు కానీ వాటి వల్ల కానీ మనకి ఇచ్చే మెడిసిన్స్. 3, వ్యాయామం. అన్నిటికన్నా పెద్దది 4, మన బుర్ర, మన మైండ్ సెట్. ఈ 4 మారితే తప్ప మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అని. ఫిజికల్గా ఇద్దరిని టెస్ట్ చేశారు. సార్లో ఏం లోపం లేదు, మా హస్బెండ్ అన్నీ బాగున్నాయి రిపోర్ట్స్. నా రిపోర్ట్స్లో ఫాలిక్యులర్ స్టడీ మళ్ళీ చేసుకోవాలి అని ఉంది. అంటే పలానా ట్రబుల్ ఇది ఉంది అని ఏం ట్రబుల్ లేదు నాకు, నా ఉన్న ట్రబుల్ అలా మెంటల్ ట్రబుల్ అంతే. సో మ్యామ్ ఏం చేశారు, ప్రతి మంత్ మేము మంత్ బై మంత్ వచ్చినప్పుడు, చూడు నీ ఎండోమెట్రియం ఇంత బాగా పెరుగుతోంది, ఈ షేప్లో ఉంది. అంటే ఇందాక మ్యామ్ చెప్పినట్టు నాకు కొంచెం సైంటిఫిక్ డేటా ఇష్టం, రీసెర్చ్. నేను పిహెచ్డి యుఎస్లో చేసి వచ్చాను, సో నాకు అంత రీసెర్చ్గా ఉంటాను. ఎప్పుడు చూసినా నీ బాడీ టెంపరేచర్స్ ఇలా ఉన్నాయి, నీ అండం విడుదల ప్రాసెస్ ఇలా ఉంది, నీకు అన్ని అంటే నీకు సిస్టర్ని ఎవరు చెప్పాడో నాకు తెలీదు, నీకు పాలిసిస్టిక్ ఓవరీస్ లేవు, నీ లావు వల్ల నీకు ప్రస్తుతం ఏ ప్రాబ్లం అవ్వట్లేదు, నీ బరువు వల్ల కానీ నీ ఇంకే వల్ల ప్రాబ్లం అవ్వట్లేదు, నీకు ప్రాబ్లం ఒకే ఒక్క విషయం వల్ల అవుతుంది, అది నీ మైండ్ సెట్ అంతే. ఆ ఒక్క మైండ్ సెట్ని నువ్వు మార్చుకోగలిగితే చాలు. ఎస్, దాంతోపాటు డయట్ ఎక్సర్సైజ్ అన్నీ ఉండాలి. సనత్ సార్ ఇంకా మేజర్ హెల్ప్ అనమాట. ఒక్క స్ప్రౌట్స్ వల్ల నాకు గ్యాస్ వచ్చేది, అది తప్ప మిగిలిన ఏది వాళ్ళు ఎలా చెప్పారో. బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వమన్నారు, బ్రౌన్ రైస్ పల్లీలు బెల్లం కలిపి తినమంటారు, అది అన్ని ఏ గింజలు తినమంటే ఆ గింజలు, రాగి జావ, దానిమ్మ పళ్ళు, క్యారెట్స్ తిని 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 స్లోగా నా వెయిట్ డిక్రీజ్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. అదంతా అదే, ఆబ్వియస్లీ ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు కాబట్టి నేను నా వెయిట్ చెప్పట్లేదు. సో నెమ్మది నెమ్మదిగా దిగడం మొదలైంది నా వెయిట్. నా వెయిట్ దిగే కొద్దీ నాలో కాన్ఫిడెన్స్ కూడా పెరగడం మొదలైంది అనమాట. కాకపోతే ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం పరమ దరిద్రమైన స్టేట్లో ఉంటాను, మైండ్ అంతా పాడైపోయి ఏడ్చి ఏడ్చి. అప్పుడు భాస్కర్ సార్ నాకు చెప్పారు, నువ్వు ఇంత ఏడుస్తున్నావు ఇంత బాధపడుతున్నావు అనుకుంటున్నావు కానీ ఇంకా నువ్వు ఆ రాక్ బాటం అంటారు కదా, అది ఇంకా హిట్ అవ్వలేదు, నువ్వు ఇంకా చాలా నరకం అనుభవించే ఇది, యాక్సెప్టెన్స్ రావాలి నీకు, నీలో యాక్సెప్టెన్స్ రాలేదు అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను October 2014 అనమాట, ఇది ఏంటిది ఇంకా యాక్సెప్టెన్స్ ఏమొస్తుంది. నవంబర్లో మేము IUI చేయించుకుందామని వచ్చాము, నాకు అండం సరిగ్గా విడుదల అవ్వలేదు ఆ మంత్, అయినా కూడా నేను ఆత్రంగా IUI చేయించేసుకున్నాను. అందరు గుళ్ళు
రాజరాజేశ్వరి దేవి, మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి. తర్వాత అప్పుడే రొట్టెల పండగ ఉండింది. రొట్టెల పండగకి వెళ్ళి రొట్టెలు తీసుకున్నాను, అన్ని చేశాను. రాజరాజేశ్వరి స్వామి గుళ్ళు, దేవి గుళ్ళో నాకు పూజారి గారు చెప్పారు, ఈ నిమ్మకాయని ఏమి వేస్ట్ చేయకుండా ఇలాగే తినేయమ్మా, తొక్కు తోలు గింజ ఏమి పడేయొద్దు, ఇలాగే తినేసి నీవు 3 నెలల్లో నాకు కబురు చెప్తావు అని చెప్పారు. ఆ పక్కనే దాసాంజనేయ స్వామి గుళ్ళు, అలాగే అరటిపండు, ఇంకేదో దర్గా, ఇంకేదో ఇంకేదో. ఆ విజిట్లో నవంబర్లో నేను కవర్ చేయని గుడి లేదు, దర్గా లేదు, చర్చ్ లేదు, అన్నిటికీ వెళ్ళిపోయాను. మేడం అయితే నాకు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి సంతానం రొట్టె ఇచ్చారు, తీసుకో తిను అని. అన్నీ చేశాను నవంబర్లో. డిసెంబర్లో ఇంటికి వెళ్ళాను, నాకు డిసెంబర్లో అబార్షన్ అంటే క్లాట్స్ లాగా అయిపోయింది. అంటే నీకు అయి ఉండేది కానీ అవ్వలేదన్నమాట. ఇంకా అప్పుడు నిజంగా భాస్కర్ సార్ చెప్పిన రాక్ బాటమ్ అంటారు, అక్కడ తగిలింది దెబ్బ. ఇంట్లో ఉన్న ప్రతి దేవుడు పోస్టరు, ఫోటో, క్యాలెండర్ అన్ని చింపేశాను ఏడ్చి. ఎంత మెంటల్ డిప్రెషన్ అంటే, అంటే నేను మీ ముందు నుంచి నీవెందుకు చెప్తున్నానంటే, నేనున్నంత స్టేజ్లో కాకపోయినా దానిలో కొంత శాతమైనా ఈ నరకం అనుభవిస్తున్నారు మీరని నాకు తెలుసు. ఖచ్చితంగా మనం బయటకు చెప్పకపోవచ్చు కానీ మనం అందరం అనుభవిస్తున్నాం. ఎందుకంటే నేను మాట్లాడుతూ మీ కళ్ళ వెంపు చూస్తున్నప్పుడల్లా నాకు ప్రతి వాళ్ళ కళ్ళలోనూ కళ్ళనీళ్ళు కనపడతాయి ఈ మాట నేను చెప్పినప్పుడు. అది నేను అనుభవించాను. నాకు ఇంకా జుట్టు నుంచి ఉంటుంది నేను ఆ రోజు చేసిన పని ఆలోచిస్తే. ఒక్కొక్క పోస్టర్ వెళ్ళి ఇలా గోడ నుంచి క్యాలెండర్ చింపి, నువ్వు దేవుడు కాదు, నువ్వు దయ్యానివి, నీ గుళ్ళు కాదు, నీకు కట్టినవి సమాధులు కాబట్టి అక్కడ మనం దీపం వెలిగిస్తున్నాం, నువ్వు నాకు ఏ రకంగానూ సాయం చేయట్లేదని ప్రతి దేవుణ్ణి తిడుతూ అన్ని క్యాలెండర్లు చింపేసి ఇలా నైటీ వేసుకున్న దాన్ని నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడవడం మొదలెట్టాను. ఎంత విపరీతమైన ఏడుపు అంటే నేను అసలు నా జీవితంలో అలా ఏడవలేదు. మా సార్ అండాల్ మేడంకి ఫోన్ చేశారు. నేను తిన్న అసలు తట్టుకోలేకపోతున్నాను, నేను అసలు నేను చూడలేదు శ్రీదేవిని లాగా. నేను చూసిన శ్రీదేవి వేరు, ఇప్పుడు నేను చూస్తున్న శ్రీదేవి వేరు. నేనేం చేయను? అండాల్ మేడం ఫోన్లో ఈయనకి చెప్పారు, తను ఏం చెప్తుందో అన్నీ వినండి, ఏమి నో చెప్పొద్దు, ఇది కరెక్ట్ కాదు నువ్వు చెప్తున్నదని చెప్పొద్దు, తనకి ఇంట్లో దేవుడు ఫోటో ఇష్టం లేదా అన్ని బయటపడేయండి, ఏమి తనకి ఏం కావాలో అది చెయ్యండి అంతే. ఏడ్చిన దాన్ని ఏడ్చినట్టు 3 రోజులు ఏడుస్తూనే ఉన్నాను నేను. నాకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. డిసెంబర్ 28 మా మమ్మీ వాళ్ళది షష్ఠి పూర్తి, మా అమ్మగారిది నాన్నగారిది. ఒక్కళ్ళకు కూడా చెప్పుకోలేదు నేను ఇలా జరిగింది నాకు అని. ఆ ప్రోగ్రామ్ అంతా జరిగిపోతుంది, నేను అలా కళ్ళ మని నీళ్లు పెట్టుకుంటుంటే మా మాయ్య గారు అందరూ నన్ను, ఏంటింత సెన్సిటివ్ అయిపోయావు, ఇలా అన్నిటికీ ఏడుస్తున్నావు అంటే వాళ్ళకి విషయం ఎవరికి తెలియదు అన్నమాట, ఇలా అండం మొదలెట్టారు. ఇంకా నాకు చాలా అసలు అంటే ఆ రాక్ ఎంత వెళ్ళొచ్చో అంత దారికి, అంత దారుణానికి పడిపోయిన తర్వాత నాకు నా హస్బెండ్ అంటే ఏంటో అర్థమైంది. తను అలా నిలబడ్డారు నాతోటి, వద్దా నీ కృష్ణుడు బొమ్మ వద్దు, నాకు ఆరాధ్య దైవం కృష్ణుడు, నీ కృష్ణుడు బొమ్మ వద్దా, నీకు ఇంట్లో ఎక్కడ కృష్ణుడు బొమ్మ ఉండదు, మేము ఉన్న ఊరే పండరీపురం అనమాట, ఊళ్ళోనే కృష్ణుడు గుడి, అది మనం అవాయిడ్ చేయలేని పరిస్థితి అయినా సరే ఆయన నువ్వు గుడికి వెళ్ళొద్దు, వద్దు నేను తీసుకెళ్ళను, నీకు ఏం కావాలో అది చేస్తాను, అయితే ఒక్క మాట, మన ఇద్దరం కలిసి మనకి పాపో బాబో కలగాలనుకుని సంకల్పం చేసుకుని మేడం చెప్పినట్టు ఒక్క పని చేద్దాం రోజుకి, ఏదో ఒక్క పని, ఇద్దరం కలిసి దీపం పెట్టుకునేవాళ్ళం అంతే. మాకు పిల్లలు కావాలి అంతే, ఆ దీపం దేవుడి దగ్గర కూడా కాదు అంతే, ఒక్క పని చేద్దాం, ఓ రోజుకి ఒక్క గ్లాస్ నీళ్లు తాగు, ఈ సంకల్పం చెప్పుకుని నాకు పిల్లలు కలగడం కోసం నేను మంచినీళ్ళు తాగుతున్నాను, నా పిల్లలు కలగడం కోసమే నేను ఈ పని చేస్తున్నాను, ఏ పని చేసినా సరే ఇది నాకు పిల్లలు కలగడం కోసం చేస్తున్నాను. నెమ్మదిగా డిసెంబర్ 28 స్టార్ట్ అయిన జర్నీ, జనవరి 2 ఇలా నెమ్మది జనవరి అంతా నేను ఇంకా యాక్సెప్ట్ చేశాను, నాకు మెంటల్ డిప్రెషన్ వచ్చింది, నాకు హెల్ప్ కావాలి, నన్ను ఎవరినైనా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. తను ఆ పని కూడా చేశారు, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఆవిడ చెప్పింది, నీకు హార్మోన్స్ తప్ప ఏ ఇబ్బంది లేదు, నీ హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అవుతాయి, నువ్వు కొంచెం నీ మైండ్ని కంట్రోల్ పెట్టుకోవడానికి నేను ఒక్క ట్యాబ్లెట్ ఇస్తాను, అది వేసుకొని. నేను అది వేసుకోలేదు నిజంగా చెప్తున్నాను, నేను ఎందుకో నేను పిచ్చిదాన్ని కాదు అనే నమ్మకం వచ్చినట్టుంది, నేను ఆ ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఫిబ్రవరి 2 తారీఖు 3 ఎప్పుడు ఫిబ్రవరి 1 వీక్లో ఎప్పుడో నాకు పీరియడ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆఫీస్ వర్క్లో చాలా బిజీ అయిపోయాను, మామూలు బిజీ కాదు, ఎంత బిజీ అంటే పొద్దున్న 6 కాలేజ్కి వెళ్ళిపోతే నేను రాత్రి 10 వచ్చేదాన్ని, 1 గంట వరకు ఇంట్లో వర్క్ చేసుకునేదాన్ని అర్ధరాత్రి, మళ్ళీ 6 కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. ఇలా ఫిబ్రవరి 5 6 తారీఖు నాకు జ్ఞాపకం లేదు, ఆ రోజు నుంచి ఫిబ్రవరి 16 వరకు నాకు ఇలాగే నడుస్తూ ఉంది కాలేజ్లో. అన్ని రోజులు నా హస్బెండ్ నాకు మార్నింగ్ నేను కుక్ చేస్తే ఈవినింగ్ తను నాకు అన్ని వెచ్చబెట్టి అలా హెల్ప్ చేసేవారు. నాతో 6 నుంచి 10 వరకు తను కూడా కాలేజ్లో కూర్చునేవారు, రా నేను కూర్చుంటాను నీతో పాటు మీటింగ్స్లో అని. మామూలుగా కాఫీ టీ కూడా అలవాటు లేదు, అంత గుడ్ హ్యాబిట్స్ ఉన్నదాన్ని
రోజుకి 3-4 కాఫీ తాగేదాన్ని, కాలేజ్లో పని అవ్వట్లేదని టటక్ టటక్ అని వాళ్ళు తాగుబోతు వాళ్ళని చూపిస్తారు, అలా కాఫీ లేపేసేదాన్ని, వడాపావ్ అలాంటివన్నీ తినేసేదాన్ని, టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటాను టైంకి, కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని అలవాటు చేసేసుకున్నాను ఆ మంత్. ఒకటే ఒక్క విషయం నాకు లీలగా గుర్తుంది ఆ రోజు, ఇంత నేను ఓపెన్గానే చెప్తున్నాను, నాకు అండం విడుదలైనప్పుడు పెయిన్ వస్తుందని చెప్పాను కదా, అలా పెయిన్గా అనిపించిన రోజు మాత్రం నేను నా హస్బెండ్కి ఎస్ఎంఎస్ పంపించాను, ఏమండి నాకు కొంచెం నొప్పిగా అనిపిస్తోంది, మేబీ మనం ట్రై చేయాలేమో ఈ నెల, లాస్ట్ మంత్ చేయలేదు కదా డిప్రెషన్లో ఉండి, అంతే నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత మేము ఫిబ్రవరిలో కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి. ఆవిడ నాకు ఫోన్ చేశారు, నేను రావట్లేదండి, నేను టాబ్లెట్స్ వేసుకోవట్లేదు అని చెప్పేశాను. ఆవిడకి చాలా కోపం వచ్చింది, ఎట్టి పరిస్థితిలో నువ్వు మార్చి 1 వీక్లో నా దగ్గరికి రావాలి అని చెప్పారు. సరే అని మార్చి 1 వీక్లో మేము మార్చి 4 తారీఖు వెళ్ళాము ఆవిడ దగ్గరికి. వెళ్తే ఆవిడ మెడిసిన్స్ ఇచ్చి, నువ్వు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఈ మెడిసిన్స్ ఆపేయని చెప్పింది. మేము హోలీకి వెళ్ళాం అనమాట హైదరాబాద్కి. హోలీ ఆడ ఇంట్లోనే కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని అలా ఆడేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాం. కార్లో వెళ్ళాము హైదరాబాద్ నుంచి పండర్పూర్, మళ్ళీ కార్లో రిటర్న్ వస్తున్నాము. మేము వెళ్ళిన డ్రైవర్కి ఒకటే చెయ్యి ఉంది, రైట్ హ్యాండ్ ప్లాస్టిక్ హ్యాండ్ అనమాట, అడ్డ దిడ్డాలుగా నడుపుతున్నాడు, అన్ని గుంటల్లో పడేస్తున్నాడు కార్ని. అలాగే ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాము ఇంటికి. నాకు దారంతా కాలు తిమ్మిరి పడుతుంది అనమాట, ఏంటండి ఇంత కాలు తిమ్మిరి పడుతున్నాయి, ఎప్పుడు తిమ్మిరి పట్టావు నాకు. ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అలా కాలు తిమ్మిర్లు, కళ్ళు తిరగడం వగేర వగేర. 8వ తారీఖు మార్చి 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మాత్రం నేను నా హస్బెండ్కి చెప్పాను, నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఆల్రెడీ కాలేజ్లో డీన్ అనే పొజిషన్కి రిజిగ్నేషన్ ఇచ్చేసాను, వర్క్ చేస్తున్నాను కానీ అడ్మినిస్ట్రేషన్ చేయను, నాకు ఓపిక అయిపోయింది, ఎందుకో సడన్గా నీరసం వచ్చేసిందని చెప్పేశాను. శరీరం సహకరించట్లేదు అనమాట. 8వ తారీఖు ఇంతో చెప్పాను, ఏమండి ఒకే ఒక్క డౌట్ ఉంది నాకు, ఆవిడ టాబ్లెట్లు మానేయమంది ప్రెగ్నెంట్ అయితే, కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయి కాబట్టి ఒక్కసారి నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ తెచ్చిపెట్టండి, నేను చెక్ చేసుకుంటాను. సరే అని నేను నిద్రపోతూనే ఉన్నాను ఆ రోజు, రోజంతా కాలేజ్కి వెళ్లకుండా. తను నాకు టెస్ట్ తెచ్చిపెట్టారు, టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నాలో ఎంత అపనమ్మకం అంటే, ఈ కంపెనీ వాడికి లాభాలు తేడానికే నేను పుట్టాను అనుకుంటూ చేశాను నేను టెస్ట్, ఈ కంపెనీకి లాభం రావడానికే నేను ఉన్నాను, ఇప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది అనుకుంటూ నేను ఆ టెస్ట్ చూస్తే ఆ టెస్ట్ పాజిటివ్. పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నాలో నెగిటివ్ కలగకుండా ఉండడానికి నేను చేసిన ఫస్ట్ పని నేను ఆండాలి మేడం ఫోన్ చేశాను, నాకు పాజిటివ్ వచ్చింది. నా మైండ్ టక్కుని లేదు లేదు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేవు నువ్వు లావు ఇవన్నీ అనుకోకుండా ఉండడం కోసం మీకు ఫోన్ చేస్తున్నాను, నేను నిజంగా ప్రెగ్నెంటా నాకు చెప్పండి. ఆండాలి మేడం నా టెస్ట్ చూడలేదు ఏం చూడలేదు కదా, కానీ ఆండాలి మేడం నాకు చెప్పింది ఒకటే ఒక విషయం, నువ్వు ప్రెగ్నెంట్, ఈ పాపను నువ్వు నార్మల్ డెలివరీలో తీసుకుంటావు అంతే, నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు నమ్మాలి ఈ విషయాన్ని, నువ్వు మంచిగా ఉంటావు, నీ బేబీ చాలా బాగుంటుంది, నీ బేబీ నీకు హెల్ప్ చేస్తుంది అండ్ చాలా చాలా సంతోషంగా మీరు పాపని ఇంటికి తీసుకెళ్తారు, పాప బాబు వాట్ ఎవర్ ఆ టైంలో అంతే. అండాలి మేడం ఒకటికి 10 సార్లు చెప్తూనే ఉన్నారు నాకు ఫోన్లో. ఆ తర్వాత జర్నీ ఒక్కొక్క మెట్టు కింద చాలా ఫేస్ చేస్తూనే వచ్చాను ప్రెగ్నెన్సీ అంతా, బట్ ఎక్కడ ఈ పాప ఈ బేబీ నాకు దక్కదేమో అని భయం లేకుండా నన్ను ఫోన్లో నడిపించుకుంటూ వచ్చారు. నా రిపోర్ట్స్ చూడలేదు, అన్ని వాట్సాప్లో పంపించాను, ఫోన్లో మాట్లాడాను, అంటే నన్ను ఫిజికల్గా మేడం చూడడం ఇప్పుడే నా డెలివరీ తర్వాత అంటే మొన్న 3 డేస్ బ్యాక్, అప్పటి వరకు తను నన్ను చూడకుండానే గైడ్ చేస్తూ వచ్చారు. ఇది మామూలుగా చెప్పుకోవడానికి ఒక సినిమా లాగా కథ, కానీ దీనిలో నీతి ఏంటంటే, ఫస్ట్ నీతి డాక్టర్ని మార్చకండి. మనం ప్రతిసారి ఇదే మిస్టేక్ చేస్తాం, డాక్టర్ని మారిస్తే మనం మళ్ళీ 3 మంత్స్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మానేగానే మళ్ళీ ఈ డాక్టర్ మనకు అవే టెస్టులు రాస్తారు, మనం మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడి కింద అక్కడే మొదలయ్యి మళ్ళీ 3 నెలలు ప్రయాణం చేస్తాం, అవే టెస్టులు అవే టాబ్లెట్స్, మళ్ళీ అవే ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్ ఇస్తారు, మళ్ళీ అదే ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు. సో దయచేసి డాక్టర్ని మార్చకండి. 2, ఇది హోంవర్క్ కాదు పలానా టైంలో అయిపోవడానికి. 14 ఏళ్లకు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, 4 నెలలకు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. స్టాటిస్టిక్స్ ప్రకారం వీళ్ళకి పిల్లలు పుట్టరు అనేవాళ్ళు అన్లెస్ మనకి అన్ని ఆగిపోతే తప్ప లేరు, ప్రతి వాడికి ఛాన్స్ ఉంది. మన పాత వాళ్ళని కూడా మనం చూస్తాం, 12-13 ఏళ్ల తర్వాత సడన్గా వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు, 3వ వాళ్ళు పుట్టిస్తారు వాళ్ళకి అనుకోకుండా. సో ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోకండి, జనవరి లోపల నాకు పిల్లలు కావాలి, జూన్ లోపల నాకు పిల్లలు కావాలి అంటే మన అలా జరగదు, శరీరానికి టైం ఇవ్వాలి మనం. ఇది 2వ పాయింట్, నేను నేర్చుకున్న పాయింట్స్ చెప్తున్నాను. 3వ పాయింట్ ఉంటే పూర్తిగా నమ్మకం ఉండాలి నాకెందుకు కలగరని, లేక పూర్తిగా కలిగినా కలగకపోయినా నాకు పర్వాలేదు అనే ఆలోచన ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి.
పూర్తిగా నాకెందుకు కలగరు డామిట్ అనుకున్న వాళ్ళకి ఒకే నెలలో 2-3 సార్లు అండోత్పత్తి జరుగుతుంది. ఒకసారి జరగాల్సినది పోయి అంత నమ్మకం ఉండాలి, లేదా పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. నాకేం పర్వాలేదు, జరిగినా జరగకపోయినా ఒకటే, ఇప్పుడు ఏమవుతుంది మహా అయితే పిల్లలు ఉండరు కదా అనుకోవాలి, అప్పుడైనా జరిగిపోతుంది. ఇది నా మూడో నేను నేర్చుకున్న విషయం. నాలుగో విషయం, మనకి వీళ్ళు ఏం చెప్తే అది డైట్ విషయంలో ఎక్సర్సైజ్ విషయంలో నమ్మకంగా ఫాలో చేయాలి, అది తప్పదు. కావాలి మన శరీరానికి ఒక మన మైండ్కి ఒక మార్పు కావాలి. ఆ మార్పు వీళ్ళు మనకు సాయపడుతున్నప్పుడు మనకి ఇంత సాయం ఎవరు చెయ్యరు. ఆ విషయం మనం నమ్మాలి. మెయిన్ ఎవరు వింటారు చెప్పండి మనకు వచ్చి? ఇప్పుడు సపోజ్ అదే మనకు అనిపిస్తుంది, మొదటి రోజు నేను కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు, కానీ మనం చేసిన ప్రయాణమే ఇంకోళ్ళు చేసిన వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అందుకే ప్రతి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదాన్ని, మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి, ఇది వరకు పిల్లలు ఉన్నారా, అబార్షన్ అయిందా, ఏం జరిగింది, మాట్లాడి మాట్లాడి అందరు ప్రయాణం తెలుసుకుంటే మనకు ఒక నమ్మకం వస్తుంది. అరే మనం వీళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళై 15 ఏళ్ళు అయిపోయింది, నాకు ఇంకా 4 ఏళ్ళేగా అనిపించేది నాకు చాలా సార్లు ఇలా అనమాట. ఐదో విషయం ఏంటంటే నో యువర్ బాడీ. మన శరీరాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనకు అండోత్పత్తి ఎప్పుడు జరుగుతుంది, లేదా ఇంకోటి మన శరీరం ఇరిటేషన్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఆనందంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, నాలో ఏంటి మార్పులు, నా శరీరంలో ఏంటి, నేను అసలు నా బాడీ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మన శరీరం గురించి మనకు తెలుసుకునే కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను చెప్పినట్టు నేను నా ప్రతి స్కాన్ చూసుకునేదాన్ని, ఓ ఇలా వచ్చింది ఎండోమెట్రియం లేయర్ దీన్ని అంటారు, ఇది మామిడిపిండి షేప్లోకి వెళ్తే ప్రెగ్నెంట్ అవుతారు, ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది, ప్రతి విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఐ థింక్ నా కూతురికి నాకున్న నాలెడ్జ్ సరిపోలేదన్నమాట. తను నన్ను ఇంకా చదివించింది, యాక్చువల్లీ తను చదివించి అప్పుడు నా కడుపులో పడింది, అమ్మ నీ నాలెడ్జ్ నాకు సరిపోలేదు అనుకున్నట్టు. నేను 2 నార్మల్ డెలివరీస్, 3 సిజేరియన్ సెక్షన్స్ ఆపరేషన్ థియేటర్లో ఉండి చూశాను, చూసి తెలుసుకున్నాను ఇలా ఉంటుంది ఒక శరీరం, ఇలా ఇలా పనిచేస్తుంది, మనకి ఇది కష్టం కాదు, ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ అనేది. సో ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, నాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ద్వారా తనకి న్యాచురల్గా అయ్యే అవకాశం లేదు, సో వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు కూడా తన మనస్తత్వం ఏంటంటే, పర్వాలేదు అయిపోతుంది, లేకపోతే ఏముంది పిల్లలు ఉండరు నాకు ఇబ్బంది లేదు అనుకుంది. ఐవీఎఫ్ ఎవరికి అవ్వదు అనుకుంటారు, తనకి ఫస్ట్ సైకిల్లో ఐవీఎఫ్ అయిపోయింది అండ్ షీఈ్ నౌ కరెంట్లీ 3 మంత్స్ ప్రెగ్నెంట్. ఆ యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ని విషయాల్లోనూ ఇంత మార్పు ఒక మనిషిలో రావడానికి, ఒక మనిషి నిలబడడానికి కారణం నేను అనుకుంటాను ఇది ఒక టెంపుల్. ఈ టెంపుల్లో అడుగు పెట్టడం వల్లే నాకు ఇది జరిగింది. చాలా చాలా నేను యుఎస్ తిరిగాను, ఆఫ్రికా తిరిగాను, మేము ఇద్దరం కలిసి యూకే తిరిగాం, ఇన్ని దేశాలు తిరిగాం, మేము ఎక్కడా ఇంత మంచి హాస్పిటల్ చూడలేదు. లేకపోతే పని కట్టుకుని నేను 25 రోజులు 28 రోజులు ఉన్న బేబీని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నవి లాభం అందరూ పొందాలి, అందరూ తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని లాభం మనం తీసుకోవాలి. వాళ్ళు చెప్పింది వినండి, డాక్టర్ని మార్చకండి, టైం ఫ్రేమ్ పెట్టుకోకండి నాకు ఈ ఫ్రేమ్లో అయిపోవాలని. అండ్ ఆడవాళ్ళ విషయంలో ఫర్టిలిటీ ఇష్యూ ఉంటే కైండ్లీ ఐ రిక్వెస్ట్ హస్బెండ్స్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మీరు చేయకుండా ఉంటే ఇక్కడ దాకా రారు. కానీ చాలా ఒక హస్బెండ్ ఆ జర్నీలో హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తాడో దాన్ని బట్టి మాకు హస్బెండ్ మీద గౌరవం ఏర్పడుతుంది, దాన్ని బట్టి మేము పిల్లల్ని కనగలుగుతాం, పెంచగలుగుతాం. అది మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ అయితే అది ఇంకా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. సో వైఫ్స్గా మీరు చేయగలిగినంత సపోర్ట్ చేయండి. వాళ్ళు ఇక్కడ దాకా రాలేకపోయినా వాళ్ళకి ఏమి ఇవ్వాలో మెడిసిన్స్ ఏదైనా సరే, పార్ట్నర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు పట్టించుకోకూడదు అంటే సింపుల్ విషయం, మిగిలిన వాళ్ళందరూ నార్మల్గా ఉండే పిల్లల్ని కంటున్నారు, మనం ఒక ఇంటెన్షన్ తోటి మనకు కావాలనుకుని పిల్లల్ని కంటున్నాం. సుష్మిత సేన్ ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది, మీకు తెలిసే ఉంటుంది, మిస్ యూనివర్స్ ఇద్దరు ఆడపిల్లల్ని తను దత్తత తీసుకుంది. తను వాళ్ళందరినీ నువ్వు దత్తత తీసుకున్న పిల్లవి, నువ్వు దత్తత తీసుకున్న పిల్లవి అని క్లాస్మేట్స్ అంటుంటే సుష్మిత సేన్ చెప్పిందట, వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ అవుననుకున్నా కాదనుకున్నా వాళ్ళు పుట్టేశారు, కానీ నిన్ను నేను కావాలనుకుని పెంచుకున్నాను, ఆ డిఫరెన్స్ లేదు. అలా మనం కావాలనుకున్న పిల్లల్ని మనం కంటున్నాం, కాబట్టి మిగిలిన వాళ్ళకి మనకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. వెళ్ళి వాళ్ళు బండి మీద వంకాయలు ఏరుకుంటున్నారు, మనం జిఆర్టీకో తంగం జ్యువెలర్స్కో వెళ్ళి బంగారు గాజులో గొలుసో కొనుక్కుంటున్నాం, అంత డిఫరెన్స్ ఉంది మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మధ్య. అలాగే అత్తయ్య గారు మోయ్య గారు ఇంకోళ్ళు ఏదో అంటారు అనుకుందాం అనుకోండి, ఇవన్నీ మనకు ఒక లెసన్ అనమాట. మనల్ని ముందు ఎలా ట్రీట్ చేస్తారు, తర్వాత ఎలా ట్రీట్ చేస్తారు అనేదానికి ఒక లెసన్. లక్కీగా టచ్ వుడ్
నా ఫ్యామిలీ అంతా నన్ను సపోర్ట్ చేసింది, దానివల్ల నాకు ఏ ఇబ్బంది కాలేదు. సిమిలర్లీ మీ ఫ్యామిలీలో ఎవరైనా కొంచెం ట్రబుల్ అనిపిస్తూ ఉంటే వాళ్ళని ఒకటి రెండు సార్లు తీసుకురండి ఈ మీటింగ్స్కి, వాటికి వాళ్ళని చూడనివ్వండి, ఇలా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. వాటి వల్ల చాలా తేడా పడుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ఒక మాట, స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మనకు లైఫ్లో ఇంత టైం ఇచ్చి ఇంత వాల్యూ ఇచ్చి చేసేవాళ్ళు ఉండరు కనుక ఆ ఇస్తున్న ప్రతి అడ్వాంటేజ్ మీరు పొందండి. వాళ్ళు రమ్మన్న ప్రతి విజిట్కి మీరు రండి. దయచేసి మధ్యలో ఏది ఆపేసేయకండి. జర్నీ చాలా చాలా దూరం ఉన్న జర్నీ, కానీ మనం ఎంజాయ్ చేయాల్సిన జర్నీయే. ఎండ్ పాయింట్ ఒక్కటే కాదు, మనం జర్నీ కూడా ఎంజాయ్ చేయాలి. సో ఐ థింక్ మేడం నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూర్. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరం, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.